ఎవరో చెప్పారని కాదు, మనసుకు నచ్చిన పని చేయడంలోనే ఆనందం ఉంటుంది. అలానే చేయాలన్నది ఆ యువకుడి తపన. ఐదంకెల జీతం వదులుకున్నాడు. లక్ష్యం దిశగా సాగి ఎవరికీ సాధ్యం కాని విజయాలు అందుకున్నాడు. మరో మెట్టు పైకెక్కాలన్న సదాశయంతో ధైర్యంతో ముందుకెళ్లాడు. మధ్యలోనే ఆయన కోరిక మంచులా కరిగింది. అతనే మళ్ళీ మస్తాన్ బాబు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి మళ్లీ తిరిగొస్తానని చెప్పి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మధ్యలోనే కానరాని లోకాలకు మళ్ళాడు. పర్వతాలు తమ ముద్దుబిడ్డను అక్కున చేర్చుకున్నాయి. రెస్ట్ ఇన్ పీస్ మల్లి మస్తాన్ బాబు అంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్బుక్ పేజీ రెస్క్యూ మల్లి మస్తాన్ బాబులో రిప్ ట్యాగ్ లైన్ పెట్టగా అతని కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సాహస శిఖరం కూలింది. పర్వతాలను ప్రేమగా అధిరోహించే పర్వతారోహకుడు మస్తాన్ బాబు మృతి చెందారు. చిలీలోని ఆండీస్ పర్వతారోహణకు వెళ్లిన మస్తాన్ బాబు కానరాని లోకాలకు వెళ్లారు. పర్వతారోహణ పూర్తి చేసుకుని తిరిగొచ్చే సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు 5,000 అడుగుల ఎత్తులో ఈ ధీరుడి మృతదేహం కనిపించింది. March 25 నుంచి మల్లి మస్తాన్ బాబుకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 28 నాటికి కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. తీవ్ర ఆందోళనకు గురైన బంధువులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిలీలోని భారత రాయబారితో మాట్లాడాయి. అక్కడ గాలింపు చర్యలను సైతం చేపట్టారు. చిలీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో మస్తాన్ బాబు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించింది. ఈ ప్రయత్నాలు ఫలించి మస్తాన్ బాబు సజీవంగా సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుని కోరుకున్నారు. కాని ఆ దేవుడు కరుణించలేదు. ఆయన ప్రేమించిన పర్వతాలే ఆయన్ను తమలో కలుపుకున్నాయి. మస్తాన్ మరణవార్త తెలియడంతో ఆయన కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మస్తాన్ బాబు తప్పిపోయిన ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగానే తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించక మరణించుంటాడని అధికారులు భావిస్తున్నారు. పేద రైతు కుటుంబంలో జన్మించిన మస్తాన్ బాబు చదువుల్లో ముందుండేవాడు. ఐఐటి, ఐఐఎం పట్టాలను తీసుకున్నాడు. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగాన్ని సాధించాడు. చిన్నప్పటినుంచి అందరిలో ప్రత్యేకంగా నిలవాలనుకునేవాడు, అలాగే సాధించేవాడు. స్కూల్ వయసులోనే తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఘటన ఇది. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం గ్రామంలో మల్లి మస్తానయ్య సుబ్బమ్మ అనే పేద కుటుంబంలో మస్తాన్ బాబు 6వ సంతానంగా జన్మించారు. మస్తాన్ బాబుకు చిన్నతనం నుంచే 4 ప్రత్యేకంగా ఉండాలని కోరిక. 10 వయసులోనే గ్రామానికి పక్కనే ఉన్న కనిగిరి మెయిన్ కెనాల్లో కాళ్ళు చేతులను తాడుతో కట్టుకుని ఈది అందరిని అబ్బురపరిచారు. సాహసాలే కాదు, చదువులోనూ ముందుండేవారు. మంచి మార్కులతో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించారు. అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. మస్తాన్ బాబు చిన్నప్పుడు తణుకుకు చెందిన ఉదయ్ భాస్కర్ రావు అనే వ్యక్తి హిమాలయాలెక్కేందుకు ప్రయత్నించి మృతి చెందారు. ఆయన జ్ఞాపకార్థం ఓ విగ్రహాన్ని పెట్టారు. అది చూస్తున్నప్పుడల్లా మస్తాన్ బాబులో ఎప్పటికైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్న కోరిక కలిగేది. ఇంటర్ అనంతరం జంషెడ్పూర్లోని ఎన్ఐటీలో బీఏ ఎలక్ట్రానిక్స్లో చేరారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించారు. చదువులో రాణించినా ఉన్నత ఉద్యోగం చేస్తున్నా మస్తాన్ బాబులో పర్వతారోహణపై మక్కువ పోలేదు. మంచి చదువు, దానికి తగ్గట్టు ఉద్యోగముంటే ఎవరైనా ఇంకా పెద్దోద్యోగం కోసం ప్రయత్నిస్తారు. కానీ మస్తాన్ బాబు సంపాదన కంటే పర్వతారోహణపై ఆసక్తి చూపేవారు. తాను సంపాదించిన ప్రతి పైసా తన లక్ష్యం కోసం ఖర్చు చేశారు. నిరంతరం కొత్త పర్వతాల గురించి తెలుసుకోవటం, వాటిని ఎలా అధిరోహించాలా అని ఆలోచించేవారు.
హిమాలయాలతో పాటు సెవెన్ సమిట్స్లోని 7 పర్వతాలను ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది అంత తేలికైన గుండె ధైర్యంతో పాటు సంకల్పం, పట్టుదల అవసరం. అవన్నీ తనలో ఇముడ్చుకొని ఒక్కొక్క మెట్టును అవలీలగా అధిరోహించాడు మల్లి మస్తాన్ బాబు. ఓవైపు చదువుకుంటూనే పర్వతారోహణ పట్ల సమాచారాన్ని సేకరిస్తుండేవారు. కొంత అవగాహన వచ్చిన తర్వాత తన సహచరుడితో కలిసి హిమాలయాలకు వెళ్లి బచేంద్రపాల్ను కలిసి మెళకువలను నేర్చుకున్నారు. తన జీవితానికి స్పష్టమైన అర్థాన్ని వెతుక్కునే క్రమంలో పగలు రాత్రి కష్టపడ్డారు. ఈ ప్రయాణంలో ఎంతో మంది పర్వతారోహుల్ని కలిశారు. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని 7 ఎత్తైన పర్వతాలు, ఫీట్లు సాధించిన వారి గురించి తెలుసుకున్నారు. ఎవరెస్ట్ ఎక్కగలనని నమ్మకం కుదిరిన తర్వాత నిధుల వేటలో పడ్డారు. బ్యాంకు రుణంతో పాటు అతని స్నేహితులు సాయం చేశారు. ఎవరెస్ట్ ఎక్కేందుకు బయలుదేరిన మస్తాన్కు అక్కడ విదేశీయులు పరిచయమయ్యారు. వారి వద్దనున్న 7 సమిట్స్ అనే పుస్తకం మస్తాన్ బాబును ఆకర్షించింది. వెంటనే పుస్తకం కొని చదివారు. ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 శిఖరాలెక్కిన సాహసికుల పేర్లు అందులో ఉన్నాయి. భారతీయులు ఎవ్వరూ అది సాధించలేదు. అంతవరకు ఎవరెస్ట్ ఒక్కటే సాధించాలనుకున్న మల్లి మస్తాన్ బాబు 7 శిఖరాలను ఎక్కాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వచ్చిన సంకల్పంతో ప్రయత్నం మొదలుపెట్టారు. ముందుగా కొన్ని నెలల పాటు శ్రమించి అన్ని దేశాల వీసాలు తీసుకుని మొత్తం పర్యటనకు ప్రణాళిక తయారు చేసుకున్నారు. ముందుగా ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఆ తర్వాత అర్జెంటీనాలోని అకెన్కాగ్వా పర్వతాన్ని 8 రోజుల్లోనే ఎక్కిన మొదటి భారతీయుడయ్యారు. ఆస్ట్రేలియా, యూరప్, నార్త్ అమెరికా, అంటార్కిటికా ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. ఈ సాహస యాత్రలో 5వ పర్వతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎంచుకున్నారు. 2006లో ఎవరెస్టుపై భారత జాతీయ పతాకాన్ని ఎగురువేసి తన జీవితంలో గొప్ప అనుభూతిని పొందాడు. ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను 187 రోజుల్లో అమెరికా సాహసికులు అధిరోహించగా మస్తాన్ బాబు 172 రోజుల్లో ఎక్కి ఆ రికార్డ్ని బద్దలగొట్టి కొత్త రికార్డ్ని సృష్టించారు. పర్వతారోహణలోనే కాదు, దేశంలోని గంగా, యమున, అలకనంద, మందాకిని నదుల జన్మస్థలాలకు కాలినడకన చేరుకుని మరో అరుదైన రికార్డును సైతం నెలకొల్పారు. భారత భౌగోళిక సరిహద్దు చుట్టూ ఉన్న 14 రాష్ట్రాలను హాఫ్ మారథాన్ను చుట్టేశారు.